కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వంపై అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గం వామపక్ష పార్టీలు రాష్ట్ర బంద్ చేపట్టారు. ఈ బంద్ వామపక్ష కార్యకర్తలు, సిపిఐ, సిఐటియు, సిపిఎం ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్మికులు, ప్రజా సంఘాల వారు పట్టణ ప్రధాన వీధుల్లో తిరుగుతూ బంద్ చేయించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షురాలు నాగమణి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరిగిందని, ఈ సమ్మెలో భాగంగా ఎక్కువ మంది మహిళలే పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీములు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకాలు అన్నీ ఒక ప్రధాన ఉద్దేశంతో పిల్లలను డెవలప్మెంట్ చేయడానికే పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పథకాలన్నిటికీ నిధులు కేంద్ర ప్రభుత్వం పెంచాల్సింది పోయి తగ్గిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగానే మన ఉరవకొండ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2014లో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కార్మిక చట్టాలను కోత విధిస్తూ కార్మికులకు చెందాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నా అవన్నీ కాళరాస్తూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలవాటు చేసుకోవింది. అందుకనే ఈ మొండి వైఖరిని విడనాడాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అయితేనే ఉంది, మొత్తం రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి ఉంది, ఇన్సూరెన్స్లు అన్నింటిలో కోత విధిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనే ఉంది, కేంద్ర ప్రభుత్వం అయితేనే ఉంది, తీవ్రంగా కార్మికులని ప్రజలని ఏ రకంగా అనుగొక్కాలో అనే పద్దతిలో ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి వెంటనే ఈ విధానాలన్నింటినీ రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.